ఈరోజు ఎస్ఎఫ్ఐ నగర కమిటీ ఆఫీసు సమావేశం సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా దాంతోపాటు నగరంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నటువంటి పాఠశాలల్ని విద్యాశాఖ అధికారులు తనిఖీ చేయాలి. మొన్న చేసినటువంటి దర్పల్లిలో చేసినటువంటి డీఈఓ సందర్శన అదే తరహాలో జిల్లా వ్యాప్తంగా నగరంలో కూడా అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో తనిఖీ చేయాలి. ఏ పాఠశాలలు అయితే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆట స్థలం లేకుండా ఫైర్ సేఫ్టీ లేకుండా దాంతోపాటు కనీసం అర్హత లేనటువంటి ఫ్యాకల్టీని పెట్టి నడిపిస్తున్నటువంటి ఆ పాఠశాలపైన చర్యలు తీసుకోవాలి. అనుమతులు లేనటువంటి పాఠశాలపైన దాంతోపాటు అనుమతులు లేకుండా బిల్డింగ్ సేఫ్టీ చేసినటువంటి పాఠశాలలు కూడా ఈరోజు కొనసాగుతూ ఉన్నాయి. విద్యాశాఖ అధికారులు దాన్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇటు ఈ రకంగా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నటువంటి పాఠశాలపైన చర్యలు తీసుకుంటూ విద్యాశాఖ అధికారులు ప్రతి ఒక్క పాఠశాలని సందర్శించి గవర్నింగ్ కమిటీ ద్వారానే ఫీజులు పెంచుకునే రకంగా ఆ పాఠశాలలో ఫీజుల వివరాలు డిస్ప్లే అయ్యే రకంగా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ దాంతోపాటు ప్రైవేట్ పాఠశాలలు కూడా ఈ నిబంధనలు అన్నింటినీ కూడా పాటించే రకంగా చూడాలి. లేని పక్షంలో విద్యార్థి సంఘంగా ప్రభుత్వ అధికారుల కార్యాలయాలు దాంతోపాటు ప్రైవేట్ పాఠశాలల దగ్గర కార్యక్రమాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర ఆఫీస్ బేరర్ సమావేశం సందర్భంగా విలేకరుల సమావేశం జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో ఏదైతే నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలు ఈరోజు ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ఫీజులను పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులను ఈరోజు వాళ్ళ దగ్గర వసూలు చేసినటువంటి పరిస్థితి, ఏ ఒక్క దాదాపు ప్రతి ప్రైవేటు పాఠశాలలు కూడా ఈరోజు ఫీజుల పట్టికి కూడా పెట్టకుండా ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారులు స్పందించి ఏదైతే మొన్న డీఓ గారు ఒక ప్రైవేటు ఇన్స్టిట్యూషన్ పాఠశాలకు వెళ్ళారు ఆ రకంగా నగరంలో కూడా వెళ్ళి తనిఖీలు నిర్వహించాలని చెప్పి, దాంతోపాటు నగరంలో పుట్టగొడుగులో పుట్టుకొస్తున్నటువంటి విద్యా సంస్థలు అనేకం ఉన్నాయి, వాటిపైన కూడా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఆల్రెడీ ఉన్నటువంటి విద్యా సంస్థలు కొన్ని సరైనటువంటి ఆట స్థలం కూడా లేదు. ప్రైవేటు ఏదైతే బిల్డింగ్లలో వాణిజ్య బిల్డింగ్లు ఏదైతే వ్యాపారాలకు అనుకున్న బిల్డింగ్లలో ఈరోజు విద్యా సంస్థలు నడిపిస్తున్నారు. ఫైర్ సేఫ్టీ కానీ కనీసం విద్యార్థులకు రోడ్డు పక్కకే ఈరోజు స్కూల్ ఉండడం వల్ల యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉన్న స్కూల్స్ కూడా ఉన్నాయి. వీటిని ఖచ్చితంగా ఎంఈఓ గారు ప్రత్యేక దృష్టి సారించి వీటిని తనిఖీ నిర్వహించి ఏవైతే నిబంధనలు వ్యతిరేకంగా వాటిపై చర్యలు తీసుకునే రకంగా కృషి చేయాలని చెప్పి, ఒకవేళ ఈ రకంగా కనుక విద్యాశాఖ అధికారులు స్పందించకపోతే విద్యార్థి సంఘం మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాల్సి వస్తాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది.